టీ20 సదస్సు పేరుతో తోబడపల్లి తొలగించడం అన్యాయం. టీ20 సదస్సు పేరుతో తోబడపల్లి తొలగించడం అన్యాయం. ఉపాధి కోల్పోయిన తోబడపల్లి కార్మికులు రోజుకి 500 నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. నా పేరు ఏ సింహాచలం, సిఐటియు జిల్లా తోపుడుబల రంగం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జీవీఎంసీ వారు కానీ పోలీసు వారు కానీ G20 సదస్సు పేరు చెప్పి ఎక్కడికక్కడ 2 రోజులు సమికూరండి, 3 రోజులు సమికూరండి, వారవేసు రోజులు పూర్తిగా మా బళ్ళు నిలిపివేస్తూ ఉన్నారు. అందుకారణం వల్ల జీవీఎంసీ వారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ అవతల ప్రభుత్వానికి కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడే ఈ నెల రోజుల్లో ఫస్ట్సారి సమ్మె వేస్తే వారం రోజులు నిలిపివేశారు. ఈరోజు G20 సదస్సు పేరు మీద ఇప్పుడు వారం రోజులు నిలిపివేస్తూ ఉన్నారు. మేము కుటుంబాలతో జీవనోపాధి సాగిస్తూ ఉన్నాము. ఈ పూట బండి పెడితే కానీ పూట గడిస్తే కానీ గడలేని జీవితాలు మావి. అందుకారణం వల్ల ఒక్కరు ఒక్క నెలలో 15 రోజులు 10 రోజులు మేము పస్తులు ఉండాలంటే ఏ విధంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము. అందుకారణం వల్ల ఈ ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకొని రోజుకి 500 రూపాయలు నష్టపరిహారం మాకు ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జీవీఎంసీ వారికి కానీ పోలీసు వారికి కానీ ఎక్కడికక్కడ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ గతంలో జీవీఎంసీ హరినారాయణ గారు కమిషనర్ గారు ఉండేటప్పుడు, నేను వెండింగ్ కమిటీలో ఉండేటప్పుడు చర్చించడం జరిగింది. ఈరోజు కూడా అక్కడక్కడ 2-3 చోట్ల వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసిన కూడా కొన్ని చోట్ల వాటర్ స్పెషాలిటీ కానీ, మంచినీటి స్పెషాలిటీ, వాటర్ స్పెషాలిటీ కానీ, బాత్రూమ్ స్పెషాలిటీ కానీ, కొలాయిలు కానీ ఏమీ ఇవ్వలేదు, కరెంటు కానీ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈరోజు మద్దెలు వాళ్ళం సెంటర్ కూడల్లో సీఎంఆర్ తోపుడుబోలికి ఎదురు ఫెన్సింగ్ వేసేస్తున్నాం, వెనక్కి మీకు ఉంటారు అని చెప్పి జీవీఎంసీ వారు చెబుతూ ఉన్నారు. ఎదర్లెళ్ళి కస్టమర్లు వచ్చి మా గారు తింటారు తప్ప వెనక భాగం వెళ్ళి వచ్చి ఎవరు తినరని చెప్పి మేము జీవీఎంసీ వారిని అడుగుతూ ఉన్నాము. ఈరోజుకి ఆ రోజు 2 కాలంలో మేము 2 రోజులు జీవీఎంసీ వారు పెట్టారు బళ్ళు, పెట్టిన తర్వాత మేము 2 రోజులు ఉన్నాము. 2 రోజులు ఉన్నా పుట్టి పాడైపోయి పారబోసేవలసి వచ్చింది. 5000 రూపాయలు 4000 రూపాయలు నష్టం మాకు వచ్చింది. మా డిమాండ్ ఒకటే, ఎక్కడికక్కడే అక్కడ జోన్లు ఏర్పాటు చేయాలి. వీఐపీలు వచ్చినప్పుడు మా బళ్ళు తీయకూడదు. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఆ 1 రోజు 2 రోజులు అంటే మాకు బాధ అనిపించదు, కానీ వారవేసు రోజులు బళ్ళు తీసేయండి అంటే మేము ఏ విధంగా బతకాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము.